హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రెక్స్ గార్డెనర్. ఈరోజు మనము చీడపిడలలో ముఖ్యమైనది మిల్లీబగ్స్ అండి. మిల్లీబగ్స్ గురించి తెలుసుకుందాము. మిల్లీబగ్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి, మిల్లీబగ్స్ ఎలాంటి ప్లాంట్స్కి అఫెక్ట్ అవుతాయి, ఎలా కంట్రోల్ చేయాలి, అన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇప్పుడు నేను మీకు చెప్తాను. మిల్లీబగ్స్ మెయిన్గా వాతావరణంలో చేంజ్ వచ్చినప్పుడు, అంటే ఎక్కువ వేడి ఉన్నప్పుడు లేదా వాతావరణంలో తేమ ఎక్కువ ఉన్నా కూడా మిల్లీబగ్స్ అనేది మనము చూడొచ్చు. మిల్లీబగ్స్ అనేవి చాలా టైప్ ఆఫ్ మిల్లీబగ్స్ మనకు ఉంటాయండి. కానీ హోమ్ గార్డెన్ చేసుకునే వాళ్ళలో ఓన్లీ 2 టైప్ ఆఫ్ మిల్లీబగ్స్ మాత్రం మనం చూస్తామండి. అండ్ ఈ మిల్లీబగ్స్ ఎలా ఉంటాయంటే చిన్న వైట్ ఇన్సెక్ట్స్ అండి. వాటి పైన వైట్ కలర్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఆ కోటింగే వాటికి ప్రొటెక్షన్. సో చాలా ఈజీగా మిల్లీబగ్స్ని ఎలా కంట్రోల్ చేయాలో నేను మీకు చెప్తాను. అండ్ వంకాయలు లేదా టొమాటో ప్లాంట్స్ లేదంటే లేడీ ఫింగర్ ప్లాంట్స్కి మనము ఈ మిల్లీబగ్స్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో స్టార్ట్ చేద్దామండి. టిప్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ప్లాంట్కి ఎంత తీవ్రతగా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యిందో దానికి బట్టి మనము ప్రికాషన్ అనేది తీసుకోవాలి, ఎలా కేర్ తీసుకోవాలి నేను మీకు ఇప్పుడు చెప్తాను. నమస్తే, నేను అశ్విని. ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్నాయి కదా, ఇవి మిల్లీబగ్స్ అండి. వైట్ కలర్లో ఉంటాయి. వాటి పైన ఉండే వ్యాక్స్ కోటింగ్ వచ్చేసి వాటికి రక్షణలాగా ఉంటుందన్నమాట. ఇవి వన్స్ ఎఫెక్ట్ అయ్యాయి అంటే ప్లాంట్ని మొత్తం డ్యామేజ్ చేస్తుంది. అసలు ప్లాంట్ గ్రోత్ అనేది స్టంట్ ఇట్లా ఆగిపోతూ ఉంటుందన్నమాట. వాటికి వచ్చే పూత పింద కూడా మనకి కాయలాగా ఫామ్ అవ్వదు. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ వంకాయ చెట్టు ఉంది కదా, దీనికి మిల్లీబగ్స్ ఉన్నాయి చూడండి. ఈ వైట్ కలర్లో కనిపించేది అంతా కూడా మనకి మిల్లీబగ్సే అన్నమాట. ఇక్కడ వంకాయ చెట్టు పూత మొత్తం మిల్లీబగ్సే. ఇది చూస్తున్నారు కదా, ఈ మిల్లీబగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఖచ్చితంగా అక్కడ చీమలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఇవి ఒకదానికి ఒకటి ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ఈ మిల్లీబగ్స్ని దాని నుంచి వచ్చే చిన్న చిన్న బేబీస్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న బేబీస్ని మొత్తం చెట్టు పైకి పైన చివర్ల వరకు కూడా ఈ చీమలు అనేటివి తీసుకెళ్తూ ఉంటాయన్నమాట. ఇంకా అంతేకాకుండా ఈ మిల్లీబగ్స్ ఎక్స్క్రీట్ చేస్తుంది కదా, ఆ ఎక్స్క్రీట్ చేసిందంతా కూడా ఈ చీమలు ఆహారంగా చేసుకొని తింటూ ఉంటాయన్నమాట. సో మొత్తంగా చెప్పాలి అంటే ఈ మిల్లీబగ్స్ అనేది చాలా రకాలుగా ఉన్నాయి. కాకపోతే మనకి హోమ్ గార్డెనింగ్ చేసుకుంటాం కదా, మన గార్డెనర్స్ మాత్రం ఇంట్లో చూసేది ఓన్లీ 2 టైప్ ఆఫ్ మిల్లీబగ్స్ అన్నమాట. ఒకటి వచ్చేసి లీఫ్ మిల్లీబగ్ అండ్ ఇంకోటి వచ్చేసి రూట్ మిల్లీబగ్ అంటారండి. దాన్ని గ్రౌండ్ మిల్లీబగ్స్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ప్లాంట్ని నేను ఒక 1 వీక్ నుంచి సరిగ్గా చూసుకోలేదండి. బయటికి వెళ్ళినందుకు చిన్న పార్టీస్కి కొంచెం ప్లాంట్ సరిగ్గా పట్టించుకోలేదు. సో 1 వీక్లో ఎన్ని మిల్లీబగ్స్ అంటే అసలు చెట్టు నిండా కంప్లీట్గా మీరు ఎక్కడ చూసినా కూడా మిల్లీబగ్సే అన్నమాట. ఇదిగోండి, ఇవి మిల్లీబగ్స్. ఇవి చూడడానికి ఎలా ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి, దానిపైన వ్యాక్స్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఈ వ్యాక్స్ కోటింగే దానిని చాలా వరకు కాపాడుతూ ఉంటుంది. ఆ వ్యాక్స్ కోటింగ్ని కనుక మనం తీసేసినట్టయితే చాలా ఈజీగా ఆ మిల్లీబగ్స్ని మనము చంపేయచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ చీమలు అనేది ఈ మిల్లీబగ్స్ ఒక ఎక్స్క్రీట్ని తింటూ ఉన్నాయన్నమాట చూడండి. సో ఇప్పుడు ఈ మిల్లీబగ్స్ తీవ్రతని పట్టి ప్లాంట్కి ఎలా పట్టాయో దాన్ని బట్టి మనము దీనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది చూడండి. మనము ఈ మిల్లీబగ్స్ని స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గమనిస్తే కనుక చాలా ఈజీగా మనం దీంతో మనము చెట్టుకి మొత్తం పోయేలా చేయొచ్చు. అదే కనుక తీవ్రత ఎక్కువైపోయి ఈ విధంగా కనుక ఫామ్ అయ్యిందనుకోండి చాలా అంటే చాలా కష్టం అన్నమాట. మనం వీటిని మనము ప్లాంట్ నుంచి మొత్తం కంప్లీట్గా పోయే వరకు చాలా కష్టపడాల్సి వస్తుందన్నమాట. సో మొక్కకి తీవ్రత ఏ స్టేజ్లో పట్టిందో దాన్ని బట్టి మనం ఈరోజు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా కూడా మిల్లీబగ్స్ స్టార్ట్ అయ్యాయి అంటే ఆ అఫెక్ట్ అయిన ప్లాంట్ని మనము మిగతా ప్లాంట్స్ నుంచి దూరంగా మనం పెట్టేసుకోవాలన్నమాట. లేదంటే గార్డెన్లో ఉన్న అన్ని ప్లాంట్స్కి కూడా అఫెక్ట్ అయ్యి మొత్తం అన్ని చెట్లని పాడు చేసే ఛాన్సెస్ మనకి చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, నేను మీకు ఈజీగా చెప్తానన్నమాట.
చూడండి, ఇంత క్లోజప్లో మీకు చూపిస్తున్నాను. ఇవి మిల్లీ బర్గ్స్. ఇదిగోండి, చూడడానికి చాలా చిన్న ఇన్సెక్టే అండి. కాకపోతే దానిపైన వైట్ కలర్లో వ్యాక్స్ కోటింగ్ ఉంది కదా, ఈ కోటింగ్ అనేది మనం దీనిపై నుంచి తీసేయగలిగితే దీన్ని చాలా ఈజీగా మనం చంపేయచ్చు అన్నమాట. సో ఇనీషియల్గా ఎప్పటికప్పుడు మనము ప్లాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లో ఉండి కొన్ని మిల్లీ బగ్సే ఉన్నాయి అనుకోండి, మనము హ్యాండ్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చూడండి, ఇలాగా చేతితో నలిపేసినా కూడా చనిపోతుంది అన్నమాట. సో ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఇలా చేతితో నలిపేసినా కూడా పోతుంది. ఎక్కడో ఒక్కటి ఉంటే కనుక అలా చేసుకోవాలి. లేదు కొంచెం ఈ విధంగా ఉన్నాయనుకోండి, మంచిది ఒకటి మనము వాడనిది పాత టూత్ బ్రష్ ఉంటే ఆ టూత్ బ్రష్తో కూడా మనం చాలా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ టిప్. ఇలా సెకండ్ టిప్ అండి, తక్కువగా ఉన్నప్పుడు చేతితో నలిపేసుకోవచ్చు అక్కడొకటి ఎక్కడొకటే ఉంటే. లేదు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఇలా ఓల్డ్ బ్రష్తోని మనము ఇలా క్లీన్ చేసుకుంటే కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నాయో అసలు. ఇది సెకండ్ టిప్. చూడండి ఇంకెక్కడైనా ఉన్నాయేమో కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లాంట్కి ఇంకెక్కడైనా లీవ్స్ బ్యాక్ సైడ్లో ఉంటాయి, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఉంది చూడండి ఒకసారి. ఇలా ఉన్నప్పుడు ఏదో చేతితో నలిపేసుకోవాలి. చేయి పెట్టే ఇష్టం లేని వాళ్ళు ఇలా ఒక వేస్ట్ టూత్ బ్రష్ తీసుకొని కూడా ఇలా అంటే చాలా ఈజీగా మనము క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ చెట్టు మొత్తం ఎక్కువగా ఉన్నాయనుకోండి, మనం బ్రష్తో కూడా క్లీన్ చేయలేము, హ్యాండ్తో కూడా క్లీన్ చేయలేము అనుకున్నప్పుడు ఏం చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఇది థర్డ్ టిప్ అండి. ఇలా ఎక్కువగా ఉన్నాయనుకోండి, బ్రష్తో కూడా మనం క్లీన్ చేయలేము. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే జస్ట్ సింపుల్, ఎక్కడైతే ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోయింది అని మనం అనుకుంటున్నామో చూడండి, ఇలాంటి లీవ్స్ని స్టెమ్స్ని మనము కట్ చేసేసి చాలా దూరంగా పడేయాలి. లేదంటే మళ్ళీ మనం గార్డెన్లో వేస్తే అవి అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లాంట్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎయిదర్ చాలా దూరమైన ప్లేస్లో పడేయాలి, లేదంటే సింపుల్గా దీన్ని కాల్ చేయాలి. ఈ ఆకులని కాల్ చేసినా కూడా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం చూసాం కదా ఫస్ట్ టిప్, చాలా సింపుల్ అండి. తక్కువగా ఎక్కడో ఒకటి ఉంటే మాత్రం మనము చేతితో నలిపేసుకోవచ్చు. కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండి చేతితో క్లీన్ చేయలేము, మేము ముట్టుకోలేము అనుకున్న వాళ్ళు బ్రష్తో చూడండి సింపుల్గా ఇలాగా చేతితో నలిపేసినా కూడా చనిపోతాయి అన్నమాట. లేదు అనుకుంటే టూత్ బ్రష్ తీసుకోండి, టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేయొచ్చు. టూత్ బ్రష్తో కూడా క్లీన్ చేయలేము, ఇంకా చాలా ఎక్కువ తీవ్రంగా ఉన్నాయి ఈ మిల్లీ బగ్స్ అనుకుంటే అలాగా బాగా ఎఫెక్ట్ అయిపోయిన లీవ్స్ చూడండి, ఇక్కడ లీవ్ చూడండి చాలా ఎఫెక్ట్ అయిపోయింది కదా. సో ఇలాంటి లీవ్స్ని ఏం చేయాలంటే కట్ చేసి చేయాలి. కట్ చేసి దూరంగా మనము పడేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా తుంచేసేయాలి. ఈ లీవ్స్ని కట్ చేసి దూరంగా పడేస్తే కూడా సరిపోతుంది. ఇది ఒక టిప్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి షాంపూ సొల్యూషన్. ఒక లీటర్ వాటర్లో ఒక 10 డ్రాప్స్ షాంపూ కానీ హ్యాండ్ వాష్ కానీ తీసుకొని వీటిపైన బాగా స్ప్రే చేస్తే కూడా వాటిపైన ఉన్న కోటింగ్ అంతా వెళ్ళిపోయి మిల్లీ బగ్స్ అనేవి చనిపోతాయి అన్నమాట. ఇది ఒక టిప్ అండి. షాంపూ లేదు అంటే సోప్ నట్ సొల్యూషన్ అయినా కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మనం చేత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేసుకోలేనప్పుడు సింపుల్గా 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 5 to 6 డ్రాప్స్ మనము లిక్విడ్ హ్యాండ్ వాష్, లేదు అంటే ఇలాగ డిటర్జెంట్ అయినా సరే, లేదంటే మైల్డ్గా ఉన్న షాంపూ అయినా సరే 5-6 డ్రాప్స్ మనము తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్ప్రేయర్ బాటిల్లో ప్లస్ 5-6 డ్రాప్స్ షాంపూ కానీ డిటర్జెంట్ కానీ తీసుకొని బాగా షేక్ చేయాలి. సో స్ప్రేగా బాగా స్ప్రే ఫోర్స్గా మనము వాటర్ని స్ప్రే చేయాలి. ఇప్పుడు నేను మీకు డిఫరెన్స్ చూపిస్తాను, మీకు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వాటర్ స్ప్రే చేసాం కదా, దానిపైన ఉన్న కోటింగ్ అనేది కంప్లీట్గా వెళ్ళిపోయింది. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఇలా ఈ కోటింగ్ వెళ్ళిపోయేలాగా చేస్తే దానంతలా అదే చనిపోతుంది అన్నమాట.
మళ్ళీ ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తానండి డిఫరెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనము ఇది మిల్లీబగ్ అండి. ఈ మిల్లీబగ్ పైన వాక్స్ కోటింగ్ అయితే మనకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి నేను ఇది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. చూడండి నేను మీకు ఇప్పుడు ఈ షాంపూ వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నా కదా విమ్ సొల్యూషన్, దానిపైన ఉన్న వైట్ కలర్ కోటింగ్ ఏదైతే ఉందో ఆ కోటింగ్ మొత్తము వెళ్ళిపోయింది చూసారు కదా. ఇంకా కొద్దిసేపట్లో ఏమవుతుందంటే అది మొత్తము కింద పడిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనము ఈజీగా మిల్లీబర్గ్స్ని మనము ప్లాంట్ నుంచి దూరం చేయొచ్చు. చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా దీనిపైన కనపడుతుంది కదా. మనం జస్ట్ స్ప్రే చేయాలి, ఫోర్స్ స్ప్రే అండి, బాగా ఫోర్స్గా స్ప్రే చేస్తేనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను మీకు నెక్స్ట్ టిప్ అండి. సో ఇందాక చూపించినట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా మనం ఇంట్లో రైస్ వండుకున్న తర్వాత మిగిలిపోతుంది కదా అన్నము, ఈ అన్నాన్ని ఏం చేయాలంటే మనం కొద్దిగా ఒక పిడికెడ అన్నానికి ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ వాటర్ అండి తీసుకొని ఇది 4-5 డేస్ అలా పక్కకు పెట్టేసేయాలి. పక్కకు పెట్టేసిన తర్వాత ఏమవుతుంది అంటే అది కొంచెం గంజిలాగా తయారైపోతుంది అన్నమాట ఆఫ్టర్ 4-5 డేస్. సో ఈ రైస్ 4-5 డేస్ పక్కన పెట్టేసిన తర్వాత ఇలా పల్చగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలి అంటే ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇందులోనే మనము లిక్విడ్ హ్యాండ్ వాష్ లేదు అంటే సోప్ నట్స్, కుంకుడుగాయల్ని నానబెట్టేసేసి, ఇవి కుంకుడుగాయలు, ఈ కుంకుడుగాయల్ని నానబెట్టేసి ఈ కుంకుడుగాయ రసము ఈ రైస్ దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి చెప్తున్నానండి, రైస్ ఉంటుంది కదా రైస్ని వాటర్లో వేసి ఒక 4-5 డేస్ అలా వదిలేయాలి. అలా వదిలేసిన రైస్ వాటర్లో మనము కొంచెం సోప్ కుంకుడుగాయల రసం కానీ లేదు అంటే హ్యాండ్ వాష్ కానీ వేసుకొని అందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇది ఇంగువ వేసి ఇవన్నీ కలిపి ఏం చేయాలి అంటే ప్లాంట్కి ఎండ ఉన్న టైంలో స్ప్రే చేయాలి. చేస్తే ఏమవుతుందంటే దానిపైన ఉన్న వ్యాక్స్, మిల్లీబగ్స్ పైన ఉన్న వ్యాక్స్ మొత్తం పోయి అవి ఈవినింగ్ లోపు అన్ని మిల్లీబగ్స్ కూడా చనిపోతాయి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. లేదు అనుకుంటే ఇంకొక సింపుల్ మెథడ్ ఉందండి. మనము అన్నం వండుకునేటప్పుడు గంజి వస్తుంది కదా, ఆ గంజిలో కూడా కొంచెము షాంపూ కానీ కుంకుడుగాయ రసం కానీ వేసి కొంచెం ఇంగు వేసి స్ప్రే చేసినా కూడా మనకి ఈ మిల్లీబగ్స్ నుంచి చాలా ఈజీగా మనం ప్లాంట్ మనం కాపాడుకోవచ్చు అన్నమాట. మిల్లీబగ్స్ కేవలం చెట్టుకి ఆకులకి కాండానికి పట్టడమే కాదండి, పూత పింద కూడా అన్హెల్దీగా అయిపోయి రాలిపోతూ ఉంటుందన్నమాట. చూడండి చీమలు కూడా ఉన్నాయి, ఓకే మిల్లీబగ్స్ ఉన్నాయి. మిల్లీబగ్స్ చీమలు రెండు ఉంటే మాత్రం మనము హ్యాండ్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయలేమండి. ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే గంజి ద్రావణాన్ని లేదంటే అన్నం నానబెట్టేసి ఆ నానబెట్టిన అన్నం ఉంటుంది కదా ఆ వాటర్ ఆ లిక్విడ్లో కొంచెం షాంపూ కానీ లేదంటే కుంకుడుగాయ రసం కానీ వేసి ఒక చిటికెడు అంటే ఒక 2-3 గ్రామ్స్ ఇంగువ కూడా కలిపి స్ప్రే చేస్తే ఖచ్చితంగా మనకి ప్లాంట్ని అయితే మనం కాపాడుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేసి ప్లాంట్కి మనము రిలీఫ్ రాలేదు, మిల్లీబగ్స్ పోలేదు అంటే కుదరదండి. మనం చేస్తుంది కంప్లీట్గా ఆర్గానిక్గా కాబట్టి ఖచ్చితంగా 2 రోజులకు ఒకసారి ఒక 4-5 టైమ్స్ అన్న మనము ప్లాంట్కి ఎంత ఎఫెక్ట్ అయ్యిందో ఆ తీవ్రతను బట్టి మనము క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. చాలామంది అంటారు నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే పెద్దగా ఏమీ రిలీఫ్ లేదు ప్లాంట్కి, మిల్లీబగ్స్ పోలేదు అని అంటూ ఉంటారు. అవునా, ఒక్కసారి చేస్తే పోదండి. చూడండి చేతితో సింపుల్గా నలిపేసి చనిపోతున్నాయి. చాలా డెలికేట్ చీడపిడలు అన్నమాట ఇవి, చాలా డెలికేట్గా ఉంటాయి కానీ అంతే వేగంగా ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి, ఇతర ప్లాంట్స్ని కూడా చంపేసే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో నేను చెప్పిన మెథడ్స్ అన్నీ కూడా ట్రై చేయండి. మొక్క ఏ స్టేజ్లో ఉందో పెస్ట్ ఆ దాన్ని బట్టి మీరు ట్రీట్ చేయండి. స్టార్టింగ్లోనే ఉంటే హ్యాండ్తో క్లీన్ చేసుకోండి లేదా బ్రష్తో క్లీన్ చేసుకోండి. ఓన్లీ మిల్లీబగ్సే ఉన్నాయి చీమలు లేవు అనుకుంటే మాత్రము
మనము ఏం చేయాలి అంటే జస్ట్ షాంపూ వాటర్ స్ప్రే చేసినా సరిపోతుంది. లేదు అంటే నీమ్ ఆయిల్ ప్లస్ షాంపూ రెండు కలిపి స్ప్రే చేసినా కూడా వారానికి 3 సార్లు చేస్తే క్లియర్ అయిపోతుంది, మ్యాక్సిమం వెళ్ళిపోతుందండి ఇలా చేస్తే. ఇంకా మిల్లీబగ్స్తో పాటు చీమలు కూడా ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా మనము గంజి ద్రావణాన్ని మనము వాడాల్సిందే. గంజిలో మనం కొంచెం పల్చగా వాటర్ వేసి డైల్యూట్ చేసి అందులోనే కొంచెం కుంకుడుగాయ రసము లేదంటే హ్యాండ్ వాష్, ఇంకా 2 to 3 grams ఇంగువ యాడ్ చేస్తే కూడా చాలా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుందండి. ఇలా 3-4 times చేసేసరికి కంప్లీట్గా మనము మిల్లీబగ్స్ని అయితే అవాయిడ్ చేయొచ్చు ప్లాంట్ నుంచి. హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని అనుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.